నార్సింగి మండల కేంద్రంలో ఎంపీపీ చిందం సబిత గ్రామ ప్రజలతో కలిసి ఆషాఢ మాసం బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో గడిమైసమ్మ అమ్మవారికి బోనం సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు చేసుకునే ఏ పండుగలోనైనా ఏ వేడుకల్లోనైనా పల్లెవాసన గుబాలిస్తుందని, పల్లెతనం అంతటా వ్యాపిస్తుందని, అనువనువున స్పృశించి ఆనందపరుస్తుందన్నారు. ఆప్యాయంగా పలికరిస్తుందని, ఏ పండుగలోనైనా పల్లెతో పంట పొలాలతో ప్రకృతితో మమేకమైనవే, ఋతువులు మారిన కొద్దీ వాతావరణం మారుతుందన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబుడుతాయని, మలేరియా టైఫాయిడ్ వంటి జ్వరాలు సోకేది కూడా ఈ సీజన్లోనే అన్నారు. అవి దరిచేరకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటామన్నారు. చల్లగా చూడమని బోనం సమర్పించుకుంటారని, అంతేకాదు ఖరీఫ్ సీజన్ మొదలయ్యేది కూడా ఇప్పుడే అన్నారు. వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రకృతికి ఆది దేవతైన అమ్మను వేడుకుంటామని తెలిపారు. బోనం శ్రీశక్తికి ప్రతిరూపమని, తెలంగాణ సాంప్రదాయానికి చిహ్నమన్నారు. బోనాన్ని మహిళలే తయారు చేస్తారని, గ్రామ దేవతలకు పసుపు కుంకుమలు చీర శారలతో మొక్కులు చెల్లించుకుంటామని తెలిపారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ ఎవరైతేనేమి, తెలంగాణకు వారంతా శక్తి స్వరూపమైన అమ్మవార్లే. బోనం అంటే భోజనమే. భోజనం ప్రకృతి అయితే బోనం వికృతి. అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మట్టి కుండలో లేదా రాగి పాత్రలో వండుతారని, తద్వారా బోనాల కుండను వేప రెమ్మలతో, పసుపు కుంకుమలతో అలంకరించి దానిపై ఒక దీపం పెడతారని తెలిపారు. ఆ బోనాన్ని మహిళలు తలపై పెట్టుకుని డప్పు చప్పులతో ఆలయానికి తీసుకువెళ్తారు. ఈ బోనాన్ని నైవేద్యంగా సమర్పించే ప్రక్రియను ఊరడి అంటారు. గ్రామాలలో దీనికే పెద్ద పండుగ, ఊర పండుగ అంటారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించడంతో బోనాల సంబరం ముగియదు. తద్వారా ఇంకా చాలా ఉంటుంది. తొట్టెల పేరుతో అమ్మవారికి వెదురు కర్రలు, రంగుల కాగితాలతో చేసిన అలంకరణను సమర్పించుకుంటారు. రంగం పేరుతో భవిష్యవాణి చెప్పే ఆచారం కూడా బోనాల పండుగలో ఉందని, మండలంలోని గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సబిత, గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నార్సింగ్ మండలంలో బోనాలు జరుపుకుంటున్నటువంటి నార్సింగ్ మండల ప్రజలందరికీ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు నార్సింగ్ పట్టణంలో మైసమ్మకి ప్రజలందరూ కూడా బోనాలు సమర్పించి ఆమె ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మన మైసమ్మ ఆశీర్వాదంతో నార్సింగ్ మండల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, అన్ని రకాలుగా బాగుండాలని, ఆమె తల్లి దీవెనలు మన ప్రజల మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, నాకు ఇక్కడికి ఆహ్వానించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.